హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన బాలకృష్ణ 5 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ లారీ డ్రైవర్. ఈ మూవీ 21 డిసెంబర్ 1990 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ పర్చూరి బ్రదర్స్ అందించగా చక్రవర్తి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని ఎస్ జయరామారావు అండ్ రావు గోపాలరావు ఇద్దరు కలిసి నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్. ఈ మూవీ 7 మే 1992 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ పర్చూరి బ్రదర్స్ అందించగా ఈ మూవీకి బప్పిలహరి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని టి త్రివిక్రమరావు నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ సమరసింహారెడ్డి. ఈ మూవీ 13 జనవరి 1999 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ పర్చూరి బ్రదర్స్ అందించగా మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని చంగల వెంకట్రావు నిర్మించడం జరిగింది. ఈ మూవీని 6 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 57 క్రోర్ కలెక్షన్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ నరసింహనాయుడు. ఈ మూవీ 11 జనవరి 2001 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ పర్చూరి బ్రదర్స్ అందించగా మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని ఎంవి మురళీకృష్ణ నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 52.4 క్రోర్ కలెక్షన్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ పల్నాటి బ్రహ్మనాయుడు. ఈ మూవీ 5 జూన్ 2003 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ పర్చూరి బ్రదర్స్ అందించగా ఈ మూవీకి మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని ఎంవి మురళీకృష్ణ నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది.